కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి 57వ డివిజన్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ధన్గర్వాడి స్కూల్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ హాల్లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వేబి కమలాసన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఎంపీ బండి సంజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, పోలీస్ కమిషనర్ వేబి కమలాసన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో ఈ దేశం బలపడాలంటే దానికి ప్రధాన ఆయుధం ఓటు. గతంలో ఓటు అనే ఓటు హక్కును వినియోగించుకోవడంలో చాలామంది వెనుకడు వేషాలు, కన్నీప్పుడు ఉన్నటువంటి ప్రచార మాధ్యమాలు, పొలిటికల్ పార్టీస్ కానీ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి ఒక ప్రచారం వల్ల ఓటు ఎంత శక్తివంతమైందో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలిసిపోయింది. కొన్ని కొన్ని పార్టీలు ఏ పార్టీ అయినప్పుడు కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా వాస్తవ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినప్పుడు కూడా వాస్తవ విషయాన్ని గ్రహించి ఓటనే ఆయుధాన్ని ప్రజాబద్ధంగా అది ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు చేయాలన్నటువంటి ఒక సంకేతాలు దేశానికి ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఏ పార్టీ పైన కూడా పనిచేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సమాజంలో పరిస్థితులు కానీ, దేశ పరిస్థితులు కానీ అన్నింటినీ వివరిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీయాలి, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలి, ప్రజల నుంచి ఓట్లు పొందే ప్రయత్నం చేయాలి తప్ప ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అడ్డదారులు అక్రమ పద్ధతిలో ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నము, మద్యం ద్వారా ఓట్లను పొందే ప్రయత్నము ఏ పార్టీ చేసినప్పటికీ కూడా అది ప్రజాస్వామ్య ఘాతకానికి వాళ్ళు పాల్పడిన వారిగా చిరస్థాయిలో ముందుకుపోతూ ఉంటారు. కాబట్టి అభివృద్ధి అనేటువంటి ఒక విషయంలో వాళ్ళు చేసిన ఏ పార్టీ అయినా వాళ్ళు చేసిన కార్యక్రమాలను ప్రజలు వివరించడము, చేయబోయే కార్యక్రమాలను ప్రజలు వివరించడము, దాని ద్వారా మాత్రమే ఓట్లను పొందే ప్రయత్నం చేయాలి తప్ప వేరే పద్ధతి చేస్తే అది ఈ ఓటు అనే దానికి విరుద్ధంగా ఉంటుందనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. బట్ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించాల్సిన బాధ్యత మీద ఉంది. ఓటు హక్కును వినియోగించుకోకుంటే అది ఫ్యూచర్లో ఒక పొరపాటు చేసిన అనేటువంటి బాధ మీలో పడొస్తుంది. కానీ తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మంచి ఆలోచనతో ప్రలోభాలకు దేనికి లొంగకుండా ప్రజాసంబద్ధంగా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ జరుగుతున్న ఎన్నికల సందర్భంలో జరగవలసి ఉండే 2 రోజుల క్రితము కొన్ని అనివార్య కారణాల వల్ల హైకోర్టులో లిటిగేషన్ ఉండడం వల్ల 2 రోజులు ఆలస్యమైంది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా కరీంనగర్ నగరంలో జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా చాలా గొప్పగా స్పందిస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఓటర్ మహాశయులు ఓటు వేస్తున్నారు. నేను ఈరోజు ఉదయము మరి ఓటు హక్కును వినియోగించుకున్నాను. కరీంనగర్ నగర ప్రజలకు తెలుసు కరీంనగర్ నగర అభివృద్ధి గురించి. వెళ్ళి కరీంనగర్ నగరంలో ఈరోజు ప్రజలు, ముఖ్యంగా ఓటర్ మహాశయులు ఈ నగర అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తూ మరి ఈ ఎన్నికల్లో పనిచేసేటువంటి కార్పొరేటర్లు ఎన్నుకోబోతున్నారు. చాలా గొప్పగా ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయి. కరీంనగర్ నగరము దేశంలో అతి చిన్న స్మార్ట్ సిటీ, జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి స్మార్ట్ సిటీ జాబితాలో దీన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి నగర అభివృద్ధి జరుగుతుంది. ఒక విశాలమైనటువంటి నగరంగా ఇది అభివృద్ధి చెందుతుంది. చాలా గొప్ప నగరంగా తెలంగాణ రాష్ట్రంలో మరి రానున్న రోజుల లోపల ఇది అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆకాంక్ష మా అందరిలో ఉన్నది. ఈ 2 గంటల్లో ఇక్కడ కూడా ఎటువంటి సంఘటన జరిగింది. పూర్తి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడుతున్నాయి. చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు మీద చేయడం జరిగింది, పటిష్టమైనటువంటి బందోబస్తు. 2 గంటల్లో జరిగింది కాబట్టి ఎలక్షన్ కరీంనగర్లో మొదటి విడత అయిపోయిన తర్వాత మేము ఫోర్సెస్ అన్నీ కూడా డీమొబిలైజ్ చేసుకుని
అడిక్వేట్ మ్యాన్ పవర్ మేము మొబైల్ చేసి చాలా పెద్ద ఎత్తున మేము డిప్లాయ్ చేయడం జరిగింది. కరీంనగర్లో ఆఫీసర్స్ కూడా చాలా హ్యూజ్ నెంబర్లో మనం డిప్లాయ్ చేసాం. కాబట్టి ఎటువంటి అవాయిడ్ చేసిన జరగడానికి అవకాశం లేదు. ప్రతి చోట కూడా నిఘా ఉన్నది. అదేవిధంగా మా మొబైల్ టీమ్స్తో పాటు స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేసాం. మొబైల్ టీమ్స్, స్పెషల్ టీమ్స్, ఆఫీసర్స్, మొబైల్స్ ఈ విధంగా దాదాపుగా 50-60 వెహికల్స్ కరీంనగర్లో తిరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా ఏ చిన్న సంఘటన జరిగినా జరిగేలోపనే సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి 2-3 నిమిషాల్లో చేరుకునే విధంగా మేము ఏర్పాటు చేసినాము. కాబట్టి కరీంనగర్ హోటళ్ళు, మరి కరీంనగర్ ప్రజలు చాలా చైతన్యవంతులు. కరీంనగర్ హోటళ్ళు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలు తరలి వచ్చి తమ ఓటేపు నిర్మించుకోవాల్సిందని కోరుతున్నాను. అర్బన్ హోటల్ నిరాసక్తత అనేది మనకు చాలా సందర్భాల్లో చూస్తున్నాం. అర్బన్ ఏరియాలో చాలా తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది, రూరల్ ఏరియాలో ఓటింగ్ శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కరీంనగర్ హోటళ్ళకి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే చాలా పెద్ద ఎత్తున మీరు పోలింగ్ కేంద్రాలకు తరలిరండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి, మీకు నచ్చినటువంటి అభ్యర్థిని ఎన్నుకొని అభివృద్ధిలో మీరు పాల్గొనవలసిందని కోరుతున్నాను. సెక్యూరిటీ ప్లేస్లో సెక్యూరిటీ ఎలా పెట్టారు? మనకు కరీంనగర్ కార్పొరేషన్లో 15 హైపర్ సెన్సిటివ్ అండ్ 91 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాము. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఇక్కడ అడిక్వేట్ మ్యాన్ పవర్ ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ కూడా ప్రొవైడ్ చేసాము. అక్కడ వెబ్కాస్టింగ్, లైవ్ వెబ్కాస్టింగ్ చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున. అడిషనల్గా కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అడిషనల్ మ్యాన్ పవర్ కూడా పెట్టడం జరిగింది. అటు ప్రభుత్వ యంత్రాంగం అది